శ్రీకదాసు దకి స్వాగతం. శ్రీ వెంపల్లి నిరంజన్ రెడ్డి గారు రాసిన క్రియేటర్ ఆడియో నవల మొదటి ఎపిసోడ్ మరి ప్రారంభించేద్దామా. ఢిల్లీ 26 నవంబర్ 1992 ఉదయం 10 గంటలకు 20 అంతస్తుల బిల్డింగ్ వర్క్ పూర్తి కాకపోవడంతో వర్కర్స్ చాలామంది ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అక్కడ పరిసరాలన్నీ కన్స్ట్రక్షన్ వర్క్ తాలూకు శబ్దాలతో నిండిపోయి ఉంది. సరిగ్గా అదే సమయంలో వెల్డింగ్ వర్కర్స్ ఇద్దరు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్లోకి ఎక్కారు. లిఫ్ట్ నెమ్మదిగా శబ్దం చేస్తూ 20వ అంతస్తు వైపు కదిలింది. సరిగ్గా 20వ అంతస్తు చేరడంతో లిఫ్ట్ చిన్న జర్కు ఇచ్చి ఆగిపోయింది. గత 10 రోజులుగా వెల్డింగ్ వర్క్ అక్కడ జరుగుతున్న కారణంగా వెల్డింగ్ ఎక్విప్మెంట్ అంతా అక్కడే ఉంది. కిటికీలతో పాటు కొన్ని గడ్డర్స్ కూడా వెల్డింగ్ చేయవలసి ఉంది. ఆ రోజు వర్కర్స్ ఇద్దరిలో జాన్సన్ అనే వ్యక్తి చిన్న క్రేన్ మీద కూర్చుని వెల్డింగ్ వర్క్ మొదలుపెట్టాడు. మరొక వ్యక్తి పరమేశ్వర్ బిల్డింగ్ బయట భాగంలో కర్రలతో కట్టిన చిన్న చెక్క బల్లల మీద నిలబడి కిటికీలు వెల్డింగ్ చేస్తున్నాడు. 20వ అంతస్తులో చిన్న చెక్క బల్ల మీద నిలబడి పని చేయడం ఇద్దరికీ అలవాటే. జాగ్రత్త అన్నది వారికి తెలియకుండానే బాగా అలవాటైపోయింది. సరిగ్గా అదే సమయంలో జరిగిందా సంఘటన. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్రేన్కి ఉన్న ఉక్కు తీగలతో ఒకటి తెగిపోయింది. క్రేన్ మీద జాన్సన్ ఉన్నాడు. క్రేన్ మీద బరువు ఉండడంతో మరింత కుదుపుకు లోనై క్రేన్ అటు ఇటు ఊగి గోడ మీద నుంచి ఇవతలికి వాలిపోయింది. అసలే అదుపు తప్పిన క్రేన్ అందులోనూ 20వ అంతస్తు కావడంతో జాన్సన్ క్రేన్ పుచ్చుకొని వేలాడుతూ ప్రాణభయంతో పెద్దగా కేకలు వేయసాగాడు. పరమేశ్వర్తో పాటు జరుగుతున్న దృశ్యాన్ని చూసి అందరూ కుయ్యవారిపోయారు. జాన్సన్ ఎప్పుడో షాక్కి లోనయ్యాడు. అతని పరిస్థితి అంతలోకి ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో అలాగే క్రేన్తో పాటు గాలిలోకి ఊగసాగాడు. గాలిలో వేలాడుతున్న జాన్సన్కి ఎవరూ చేయగలిగిన సహాయం ఏదీ కనిపించలేదు. అప్పుడు తట్టింది పరమేశ్వర్కి ఒక ఉపాయం. చిన్న చెక్కబల్ల మీద నుంచి కిటికీ పుచ్చుకొని నెమ్మదిగా పైకి ఎక్కాడు. ఆ పైన వెంటిలేటర్ని పట్టుకుని పైకి పాకాడు. గోడ అంచులు పుచ్చుకొని గోడపైకి ఎక్కి నిలబడ్డాడు. జాన్సన్, జాగ్రత్తగా విను, నీ కాళ్ళు నాకు అందుతున్నాయి. క్రేన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీ కాళ్ళు పుచ్చుకుని క్రేన్ని గోడ యువతలకి లాగుతాను, ఆ తర్వాత దూకై అంటూ పెద్దగా అరిచాడు. ప్రాణభయంతో ఉన్న జాన్సన్ పరమేశ్వర్ పిలుపు ఓ ఆశ కిరణాన్ని ప్రసాదించింది. గోడ మీద బ్యాలెన్స్ చేస్తూ మునివేళ్లపై నిలబడి జాన్సన్ కాళ్ళు అందుకున్నాడు పరమేశ్వర్. నెమ్మదిగా లాగాడు. క్రేన్ నెమ్మదిగా గోడ అవతలి వైపుకు జరగసాగింది. క్రేన్ గోడ ఇవతలి భాగంలోకి రాగానే ప్రాణభయంతో వణికిపోతున్న జాన్సన్ కిందకి గబాలన దూకేశాడు. ప్రాణభయంతో ముందు వెనక చూడకుండా చాలా పెద్ద పొరపాటు చేశాడు జాన్సన్. జాన్సన్ దూకిన ఊపుకి గోడ మీద నిలబడి ఉన్న పరమేశ్వర్ బ్యాలెన్స్ తప్పాడు. మిత్రుడి ప్రాణాలు కాపాడిన పరమేశ్వర్ మిత్రుడు చేసిన చిన్న పొరపాటుకు బలైపోయాడు. బ్యాలెన్స్ తప్పిన పరమేశ్వర్ పెద్దగా అర్థనాదం చేస్తూ 20 అంతస్తుల మీద నుంచి కిందకి పడిపోయాడు. పరమేశ్వర్ ఆర్తనాదాన్ని బిల్డింగ్లో పనిచేస్తున్న దాదాపు 100 మంది వర్కర్లతో పాటు చుట్టుపక్కల ఇళ్ల బయటకున్న వాళ్ళు కూడా, షాపుల్లో ఉన్నవాళ్ళు విన్నారు. జరుగుతున్న దృశ్యాన్ని కింద నుంచి చూస్తున్న వర్కర్స్ జరగబోతున్న దారుణాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నారు. 20 అంతస్తుల నుంచి జారిపడిన శరీరం నేలను తాకింది. జరిగిన ఘోరానికి ప్రత్యక్ష సాక్షిగా నేనున్నానని చెబుతున్న సూర్యుడు మేఘాల నుంచి మెల్లగా పక్కకు తప్పుకొని ఎర్రగా గంభీరంగా ఉన్నాడు. అదే క్షణంలో జరిగిందొక అద్భుతం. దానిని అద్భుతం అనడం కన్నా మహా అద్భుతం అనడం సవ్యంగా ఉంటుందేమో. ప్రపంచ చరిత్రలో అంతటి వింత జరిగిందో లేదో తెలియదు, కానీ జరిగినట్టుగా ఆధారం మాత్రం ఎక్కడా లేదు. ఆ వింతను చూసి అంతా విస్తుపోయారు. వాళ్ళేమిటి, ప్రకృతి ఆశ్చర్యపడింది. అక్కడ ఆ ప్రదేశంలో జరిగిన ఆ మహా అద్భుతానికి
జనం ఆశ్చర్యంలో అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత ప్రారంభమైంది జనంలోని కలకలం. నేను చూశాను 20 అంతస్తుల మీద నుంచి అతను కింద పడడం నేను స్వయంగా చూశాను. పెద్ద గొంతుకలతో చుట్టుపక్కల వారికి ఉద్వేగంగా చెబుతోంది ఒక ఆవిడ. పరమేశ్వర్ 20 అంతస్తుల మీద నుంచి పడిపోవడం ఆవిడ ఒక్కతే కాదు, చుట్టుపక్కల చాలామంది చూశారు. ఈ ప్రపంచంలో ఎత్తైన ప్రదేశాల మీద నుంచి కింద పడిపోవడం అన్నది అదే ప్రథమం కాదు. ఎత్తైన ప్రదేశం, అందులోనూ అతి ఎత్తైన ప్రదేశంలోంచి ఒక వ్యక్తి పడి మరణించడం కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కానీ మహా అద్భుతమైన విషయం కానీ కాదు. అయితే అక్కడ జరిగిన విషయం మాత్రం అంతా మహా అద్భుతమైన విషయంగా భావించడానికి కారణం 20 అంతస్తుల మీద నుంచి పడిపోయిన పరమేశ్వర్ మరణించకపోవడమే. మరణించకపోవడమే కాదు, చిన్న దెబ్బ కూడా తగలలేదు అతడికి. ఎక్కడ పడ్డాడో అక్కడే లేచి మఠం వేసుకొని కూర్చుని ఉన్నాడు. యోగముద్రలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నాడు. ఆ మహా అద్భుతం, మహా ఆశ్చర్యదాయకమైన విషయం ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. 20 అంతస్తుల మీద నుంచి ఒక వ్యక్తి పడిపోయాడని అర్జెంటుగా రమ్మని ఎవరో ఫోన్ చేయగా వచ్చిన అంబులెన్స్కి సంబంధించిన వ్యక్తులు స్ట్రెచ్చర్ వదిలేసి కొయ్యబారిపోయి అలాగే ఉండిపోయారు. షాక్ నుంచి తేరుకున్న జాన్సన్ లిఫ్ట్ ఎక్కి తన ప్రాణదాత అయిన పరమేశ్వర్ను చూసేందుకు పరుగున వచ్చాడు. అంత ఎత్తు నుంచి పడి చెక్కు చెదరకుండా అలాగే ఉన్న పరమేశ్వర్ని పలకరించడానికి కానీ ముట్టుకోవడానికి కానీ జనం ఒకంత భయపడ్డారు కూడా. అంతమందిలోనూ తొలిసారిగా పరమేశ్వర్ని పలకరించిన తొలి వ్యక్తి జాన్సన్. పరమేశ్వర్ భుజం మీద చేయి వేసి, ఈశ్వర్ ఈశ్వర్ ఎలా ఉంది అని అడిగాడు. పరమేశ్వర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. జాన్సన్ వంక, చుట్టూ ఉన్న జనం వంక ఆశ్చర్యంగా చూశాడు. తన వంక కూడా ఆశ్చర్యంగా చూసుకున్నాడు. ఏం జరిగింది? ఆశ్చర్యంగా జాన్సన్ని అడిగాడు. ముందుగా పరమేశ్వర్ను అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మంచిదనిపించింది జాన్సన్కి. తర్వాత చెప్తాను, ముందు నేల మీద అలాగే పడుకో అన్నాడు. పరమేశ్వర్ నేల మీద పడుకున్నాడు. స్ట్రెచ్చర్ పుచ్చుకొని నిలబడి ఉన్న వ్యక్తుల దగ్గరికి రెండంగల్లో వెళ్ళాడు జాన్సన్. అతన్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు. వెంటనే తీసుకెళ్ళాలి, రండి అని తొందర చేశాడు జాన్సన్. జనంలోంచి 2-3 కేకలు వేశారు. తీసుకువెళ్ళండి అయ్యా అంటూ పరమేశ్వర్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు. పరమేశ్వర్ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. విచిత్రంగా చూస్తున్న జనం పరమేశ్వర్ స్ట్రెచ్చర్కి దారి ఇస్తూ పక్కకి జరిగారు. అంబులెన్స్ సైరన్ మోగిస్తూ ముందుకు కదిలిపోయింది. పరమేశ్వర్ బిల్డింగ్ వర్కర్ పెద్ద పెద్ద భవనాలకు తలుపులు కిటికీలు మొదలైన వెల్డింగ్ చేసే ఒక పెద్ద కంపెనీలో వెల్డింగ్ వర్కర్గా దాదాపు 5 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అనాథ శరణాలయంలో పెరిగిన పరమేశ్వర్ డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం దొరక్క వెల్డింగ్ పని నేర్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి వెల్డర్గా ఒక కంపెనీలో చేరాడు. అతని పనిచేస్తున్న కంపెనీ పెద్దది కావడం వల్ల జీతం, ఓవర్ టైం అన్నీ కలిపి బాగానే వస్తాయి. 2 గదులు కిచెన్ ఉన్న ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అనాథగా పెరిగిన కారణంగా జాలి, దయ అతనిలో బాగా కనిపిస్తాయి. సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల వారికి సహాయపడే మనస్తత్వం పరమేశ్వరుదే. అందుకే వర్కర్లందరిలోనూ అతనికి మంచి పేరుంది. పరమేశ్వర్కి బాగా సన్నిహితుడు జాన్సన్. ఏ బిల్డింగ్లో పని చేసినా ఇద్దరూ కలిసే పనిచేస్తారు. 20 అంతస్తుల్లో వెల్డింగ్ పని వారికి కేటాయించారు. ఆ రోజు ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతానికి నాంది పలికిందని పరమేశ్వర్ కానీ జాన్సన్ కానీ తెలియదు ఆ క్షణంలో. స్ట్రెచ్చర్లో మోసుకుంటూ ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్స్ జాన్సన్ చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. ఏమయ్యా, నేను అంత మరీ పిచ్చివాడిలాగా వెర్రివాడిలాగా కనిపిస్తున్నానా? 20 అంతస్తుల మీద నుంచి పడ్డా, చిన్న దెబ్బ కూడా తగలేదా అంటూ గద్దించాడు డాక్టర్ జాన్సన్ని.
క్షమించండి సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది అదే, చెప్పాడు జాన్సన్. ఈలోగా వార్డు బాయ్ ఒక విజిటింగ్ కార్డ్ తీసుకుని లోపలికి వచ్చాడు. ఆ కారు చూస్తూనే డాక్టర్ కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో. ఓసారి పరమేశ్వర్ వైపు చూసి జాన్సన్ వైపు తిరిగాడు. ఇతను ఎందులో పనిచేస్తున్నాడు అని అడిగాడు. కోణార్క్ కన్స్ట్రక్షన్స్, చెప్పాడు జాన్సన్. కోణార్క్ కన్స్ట్రక్షన్ ప్రధానమంత్రి భావమర్ది కంపెనీ అని ఆ డాక్టర్కి తెలుసు. వచ్చిన వ్యక్తి ఆ కంపెనీ పర్సనల్ మేనేజర్. రమ్మను, చెప్పాడు డాక్టర్. 2 నిమిషాల్లో ఫుల్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి డాక్టర్తో కరచాలనం చేసి 1 మినిట్ అంటూ డాక్టర్ని పక్కకు తీసుకెళ్ళాడు. డాక్టర్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ సర్ప్రైజ్, నమ్మలేని నిజం. అతను నిజంగానే 20 అంతస్తుల భవనం మీద నుంచి పడ్డాడు. స్పాట్లో ఉన్న 4 మెన్తో వర్కర్స్తోనూ నేను మాట్లాడి వస్తున్నాను, అందువల్ల అతడికి జాగ్రత్తగా చెకప్ చేయాలి. రేపు ఇన్సూరెన్స్ నుంచి కానీ యూనియన్ నుంచి కానీ మాకు ఎలాంటి సమస్యలు రాకూడదు, చెప్పాడు కోణార్క్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పర్సనల్ మేనేజర్. డాక్టర్ వెంటనే పరమేశ్వర్ని పరీక్షించడం మొదలుపెట్టాడు. క్షుణ్ణంగా 1 గంట పరీక్షించాడు. ఎక్స్రే డిపార్ట్మెంట్కు తీసుకెళ్లమని కేస్ షీట్ మీద రాశాడు. నర్స్ వార్డ్ బాయ్స్ స్ట్రెచ్చర్లో తోసుకుంటూ వెళ్ళిన తర్వాత చెప్పాడు డాక్టర్, నాకేమీ అర్థం కావడం లేదు. అంత ఎత్తు మీద నుంచి పడితే కనీసం చిన్న దెబ్బ కూడా తగలకపోవడం ఏమిటో ఎంత ఆలోచించినా నాకు బోధపడడం లేదు. హీజ్ ఏ క్వైట్ నార్మల్, చూద్దాం ఎక్స్రే రిపోర్ట్స్లో ఏదైనా తెలుస్తుందేమో అన్నాడు. 1 గంట సేపు పరమేశ్వర్కి శరీరంలో ఎముకలున్న అన్ని భాగాలకు ఎక్స్రేలు తీయించారు. ప్రధానమంత్రి చెప్పగా హాస్పిటల్ సూపరింటెండెంట్కి హెల్త్ మినిస్టర్కి ఫోన్లు చేశాడు. ఆయన హడావిడిగా ఎమర్జెన్సీ వార్డు వైపుకు వచ్చాడు. డాక్టర్ని పిలిచి పరమేశ్వర్ విషయం ఎంక్వైరీ చేశాడు. ఈలోగానే పూర్తిగా 6 ఎక్స్రేలను ఫ్రేమ్లకు బిగించి పట్టుకుని 5-6 మనుషులు అక్కడికి వచ్చారు. రంగంలోకి దిగిన సూపరింటెండెంట్ ఆర్థోపెటిక్ డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ని దగ్గర పెట్టుకుని ఎక్స్రేలన్నీ పరీక్షించాడు. ఎక్కడ ఫ్రాక్చర్ కానీ చిన్న క్రాక్ కానీ లేదు. న్యూరో ఫిజిషియన్స్కి న్యూరో సర్జన్స్కి రిఫర్ చేయండి, ఆర్డర్ వేశాడు సూపరింటెండెంట్. పరమేశ్వర్ స్ట్రెచ్చర్తో సహా ఆ డిపార్ట్మెంట్లోకి కదిలాడు. మరో 1 గంట సేపు పరమేశ్వర్ని రకరకాల పరీక్షలు చేశారు. ఏ విధానమైన లోపం లేదని తేలింది. తన శరీరానికి ఏమైందో పరమేశ్వరికి అర్థం కాలేదు. తన శరీరానికి ఏమీ కాలేదు కూడా పరమేశ్వరికి అర్థం కాలేదు. తల కాస్త దిమ్మగా ఉన్నట్టుంది. ఏమాత్రం దానికి తనని ఇంతమంది డాక్టర్లు ఎందుకు చూస్తున్నారో అతనికి అర్థం కాలేదు. ఆసుపత్రిలో ఉన్న సోఫిస్టికేటెడ్ మెషిన్లన్నిటినీ తన కోసం ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా అతనికి అర్థం కాలేదు. ఎగ్జాస్ట్ అయిపోయిన పరమేశ్వర్, వాళ్ళు ఇష్టం వచ్చిన టెస్టులు చేసుకొని మధ్య నాకు వచ్చిన నష్టమేముంది అన్నట్టు కళ్ళు మూసుకొని స్ట్రెచ్చర్ మీద పడుకున్నాడు. సైకియాట్రిస్ట్కి రిఫర్ చేశారు. సైకియాట్రిస్టు పరమేశ్వర్ను 1 గంట క్షుణ్ణంగా పరీక్షించాడు. మిస్టర్ పరమేశ్వర్, చెప్పసాగాడు సైకియాట్రిస్ట్, మీరు చాలా ఎత్తైన ప్రదేశం మీద నుంచి పడ్డారన్న విషయం స్వయంగా చూసిన వాళ్ళు చెప్పినా మీ రిపోర్ట్స్ అన్నీ చూసిన నేను నమ్మలేను. దీనిలో అభూత కల్పన అవాస్తవంగా భావిస్తున్నాను. అయితే ఈ సంఘటన జరిగినట్టుగా కొన్ని సాక్ష్యాలున్నాయి, కొందరు చూశారు. అయినా డాక్టర్గా దీనిని నేను నమ్మను. డాక్టర్గా మీలో ఏ విధమైన లోపం లేదని, మీ శరీరానికి కానీ మెదడు కానీ శరీరంలోని మరే అవయవానికి కానీ ఎలాంటి హాని జరగలేదు అని ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఒక మనిషిగా 52 వృద్ధునిగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సైకియాట్రిస్ట్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఈ దుస్సంఘటన జరిగిన విషయం మీరు సాధ్యమైనంత త్వరగా మర్చిపోవాలి. త్వరగా అంటే అఫ్కోర్స్ అంత త్వరగా మర్చిపోలేరు, అయినా సాధ్యమైనంత త్వరగా మర్చిపోయే ప్రయత్నం చెయ్యండి. సాధ్యమైనంత వరకు ఈ సంఘటనను గురించి ఎవరితోనూ చర్చించకండి. ఎవరైనా చర్చించేందుకు ప్రయత్నం చేస్తే పట్టించుకోకండి. నవ్వేసి ఊరుకోండి.
నవ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు మే గో నవ్ అన్నాడు. బయట జాన్సన్ నర్వస్గా ఫీల్ అయ్యాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పటికే హాస్పిటల్లో చాలామంది డాక్టర్లు నర్సులకు ఈ వింత తెలిసిపోయింది. చూద్దామని వచ్చి పేషెంట్ వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నాడని తెలిసి వెనక్కి వెళ్ళిపోయారు. కోనార్క్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పర్సనల్ మేనేజర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కాసేపు మాట్లాడుకున్నారు. జాన్సన్, మీ ఇద్దరిని ఇంటి దగ్గర దింపుతాను, పదండి. వారం 10 రోజులు పరమేశ్వర్ని రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు అంటూ వాళ్ళిద్దరిని తీసుకుని బయటకు వచ్చాడు పర్సనల్ మేనేజర్. ఇద్దరిని పరమేశ్వర్ ఫ్లాట్ దగ్గర దింపాడు. డబ్బు కావాలంటే కంపెనీకి వచ్చి తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఫ్లాట్లో పరమేశ్వర్ని విశ్రాంతి తీసుకోమని బెడ్పై పడుకోబెట్టాడు. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ ఇచ్చాడు జాన్సన్ పరమేశ్వర్కి. కాలింగ్ బెల్ మ్రోగింది. జాన్సన్ తలుపు తీశాడు. ఎదురుగా ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి చేతిలో ప్యాడ్ ఉంది. మరొక వ్యక్తి భుజానికి కెమెరా వేలాడుతోంది. పరమేశ్వర్ గారు కావాలి చెప్పాడు స్క్రిబ్లింగ్ ప్యాడ్ పట్టుకుని ఉన్న వ్యక్తి. పరమేశ్వర్కి మంచి స్నేహితుడైన జాన్సన్కి పరమేశ్వర్కి తెలిసిన వాళ్ళందరూ తెలుసు. వచ్చిన వ్యక్తులిద్దరూ ఇంతకు ముందెప్పుడు చూసి గుర్తులేదు. అందుకే అడిగాడు మీరెవరు అని. ప్రెస్ రిపోర్టర్స్ని. పరమేశ్వర్ గారు 20 అంతస్తుల భవనం మీద నుంచి కింద పడిపోయి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారని రూఢీగా తెలిసింది. ఆయన్ని వెంటనే కలవాలి, మాట్లాడాలి. లోపలికి తోసుకుంటూ వస్తూ అన్నాడు ఆ వ్యక్తి. పరమేశ్వర్ని కలవడం తన జన్మ హక్కు అన్నట్టుంది అతని వాలకం. జాన్సన్కి అతని చూస్తే ఒళ్ళు మండిపోయింది. ఓ మనిషి 20 అంతస్తుల భవనం మీద నుంచి పడి బ్రతికి బయటపడ్డాడు. ఈ సంఘటన జరిగి ఇంకా గంట కూడా కాలేదు. అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోకుండా, అతడి పరిస్థితిని గురించి సానుభూతితో అర్థం కూడా చేసుకోకుండా పేపర్లో రాస్తామంటూ ఇలా రావడం జాన్సన్కి ఎంతమాత్రం నచ్చలేదు. పరమేశ్వర్ రెస్ట్ తీసుకుంటున్నాడు, ఈరోజు కుదరదు, రేపు రండి చూద్దాం, చేతులు తలుపుకి అడ్డంగా పెడుతూ అన్నాడు జాన్సన్. ఆఫ్టర్ ఆల్ ఒక వెల్డింగ్ వర్కర్ ఇప్పుడు కుదరదు రేపు రండి అనడంతో ఆ రిపోర్టర్ అహం దెబ్బతినింది. ఎవరయ్యా నువ్వు, నేనెవరో తెలుసా, తలుచుకుంటే ఏమైనా చేయగలను అన్నాడు కోపంగా ఉన్న గొంతుతో పెద్దగా అరుస్తూ. ఏమైనా చేయగలవా, ఏం చేయగలవు రెట్టిస్తూ అడిగాడు జాన్సన్. జాన్సన్ ప్రశ్నకి రిపోర్టర్కి సమాధానం దొరకలేదు. ఏం చేయగలడు తను, అతనే రాజకీయ నాయకుడు, ప్రముఖ వ్యక్తో అయి ఉంటే ఏమైనా రాస్తాడేమోనని భయపడతారేమో, కానీ అతనికేమిటి భయం, ఒక వెల్డింగ్ వర్కర్ని తానేమి చేయగలడు. పాత్రికేయుడికి అర్థం కాలేదు. ఫోటోలు వేసి పేపర్లో రాయమని రోజు వేల మంది మా చుట్టూ తిరుగుతారు తెలుసా అన్నాడు ఉక్రోషంగా. అంతకన్నా ఏమనాలో అతనికి అర్థం కాలేదు. అలా అడిగి క్యూలో నిలబడ్డ వాళ్ల గురించి రాసుకోవయ్యా, మధ్యలో ఇక్కడికెందుకు వచ్చావు, గద్దించాడు జాన్సన్. ఏయ్, మాటలు మర్యాదగా రాని, మధ్యలో నువ్వెవడివయ్యా, పరమేశ్వర్ని పిలు, 10 నిమిషాల్లో పిలవకపోయావో నీ సంగతి చెప్తాను అన్నాడు ప్రెస్ రిపోర్టర్. ఏం చేస్తావయ్యా, ఏం చేస్తావు, చేయి చూద్దాం, ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఏం మాట్లాడుతున్నామయ్యా అంటూ అతని మీదకి వచ్చాడు జాన్సన్. ఇద్దరి మధ్య ఘర్షణ దిగేలోగా వెనక నుంచి పరమేశ్వర్ అడిగాడు, ఎవరు వాళ్ళు జాన్సన్, ఎందుకు గొడవ పడుతున్నావు? జాన్సన్ వెనక్కి తిరిగి అన్నాడు, పత్రికల వాళ్ళట. ఏం కావాలి? అదే జరిగిన సంఘటన గురించి నీ దగ్గర వివరాలు తెలుసుకోవాలని. లోపలికి రండి అన్నాడు పరమేశ్వర్. జాన్సన్ మరో మాట మాట్లాడకుండా అడ్డు తప్పుకున్నాడు. కూర్చోండి అంటూ కూర్చులు చూపించాడు వాళ్ళిద్దరికీ. ఇద్దరూ కూర్చున్నారు. నా పేరు ప్రభు, ఆంధ్ర టైమ్స్ రిపోర్టర్ని, చెప్పాడు వచ్చిన వ్యక్తి. నమస్కారం అండి అన్నాడు పరమేశ్వర్. రిపోర్టర్గా ఎన్నో చిత్ర విచిత్రమైన వార్తలు రాశాడు ప్రభు. అయితే ఆ రోజు విన్న వార్త మాత్రం అతడిని చాలా ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. తన ఎదురుగా అతి ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఈ వ్యక్తేనా 20 అంతస్తుల మీద నుంచి పడి బ్రతికింది అని అనిపించింది. గంట క్రితం జరిగిన విచిత్రమైన సంఘటన గురించి మీతో మాట్లాడాలి చెప్పాడు ప్రభు. క్షమించాలి, దాని గురించి మాట్లాడేందుకు నేను సిద్ధంగా లేను. పైగా మాట్లాడేందుకేముంది, 20 అంతస్తుల మీద నుంచి కింద పడ్డాను, చావలేదు, చిన్న దెబ్బ కూడా తగలలేదు.
ఎందుకని అడిగితే కారణం చెప్పలేను. ఎందువలన అంటే మీకెంతో తెలుసో లేదో, ఈ వింత గురించి నాకు అంతే తెలుసు. నేను ఒక సాధారణమైన వెల్డర్ని, మహాత్ముణ్ణి కాదు, మహానుభావుణ్ణి అంతకన్నా కాదు. అందువల్ల దయచేసి నన్ను పేపర్లోకి ఏడ్చకండి, నా పని నన్ను చేసుకోనివ్వండి, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అన్నాడు పరమేశ్వర్. చాలా లాజికల్గా మాట్లాడిన అతడి తెలివికి ఆశ్చర్యపడ్డాడు ప్రభు. వెల్డింగ్ పనిచేసే ఒక చిన్న వర్కర్ నుంచి అంతటి లాజిక్ సమాధానం లభిస్తుందని అనుకోలేదు ప్రభు. ఇది మిరాకిల్. అందువల్ల ఈ వార్తని మీ ఫోటోతో ప్రచురిస్తాం. ఫోటోగ్రాఫర్కి సాయగ చేశాడు ప్రభు. పరమేశ్వర్ చటుక్కున లేచి మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ, వద్దు, దయచేసి నన్ను ఎలా బ్రతకనివ్వండి, నా ఫోటో పేపర్లో వేసి నా గురించి రాసినందువల్ల నాకు అనవసరమైన పబ్లిసిటీ వస్తుంది, జనం నేనేదో దయ్యాన్నో భూతాన్నో అనుకుంటారు, లేదా మీరు ఒట్టి అబద్ధాలు రాశారని అనుకుంటారు. చూసిన జనం తప్ప ఆ సంఘటనకు ఆధారాలు ఏముంది? అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. ప్రస్తుతం నేను అయోమయ స్థితిలో ఉన్నాను. దయచేసి నన్ను ఇప్పటికి ఇలా వదిలేయండి, 4-5 రోజుల తర్వాత కలుద్దాం అంటూ చేతులు జోడించి నమస్కరించి చకచకా లోపల గదిలోకి వెళ్ళిపోయాడు పరమేశ్వర్. క్రియేటర్ ఆడియో నవల మొదటి ఎపిసోడ్ సమాప్తం. పరమేశ్వర్కి ఇలా ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.